Welcome to our channel Never Ending Creations. The agenda of our channel is to share knowledge. Manam mundi video lo panchayati secretary ki sambandhinchi ichinatuvanti syllabus lo swayam sahayaka brindala dwara mahila sadhikarta adhikabhruddi bits gurinchi charchinchukovadam jarigindi. Important bits evutunayo ayina mahila sadhikarta kosam ee bits isthado vatlani kuda meeku visleshinchadam jarigindi. Aithe మరికొన్ని బిట్స్ ఉన్నవి, అవి ఒక బిట్స్ను ఈ వీడియోలో చూద్దాము. అయితే దానిలో మొదటి బిట్ ఏంటంటే, శారదా చట్టం ప్రకారం 1929లో బాలికల వివాహ వయసు ఎంత? చూడండి, శారదా చట్టం ప్రకారం అప్పుడు ఎంత? 1929లో బాలికల వివాహ వయసు 14 సంవత్సరాలు అడగచ్చు. శారదా చట్టం ప్రకారం 1929 అడగచ్చు, లేదా శారదా చట్టం ప్రకారం బాలికల వివాహ వయసు ఎంత అడగచ్చు? 14 సంవత్సరాలు అని గుర్తుపెట్టుకోవాలి. లేదా ప్రపంచంలో లింగ నిష్పత్తి అత్యధికంగా గల దేశం ఏది? లింగ నిష్పత్తి గల అత్యధికంగా దేశం ఏదంటే రష్యా. ప్రపంచంలో ఎక్కువగా లింగ నిష్పత్తి ఉన్నటువంటి దేశం రష్యా. తర్వాత భారతదేశంలో లింగ నిష్పత్తి అత్యధిక గల రాష్ట్రం కేరళ. కేరళలో ఎక్కువ మంది ఉండడం జరిగింది. తర్వాత ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కృషి ఫలితంగా రూపకల్పన జరిగిన చట్టం ఏది అంటే వితంతు పునర్వివాహ చట్టం 1856. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కృషి ఫలితంగా ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టమే వితంతు పునర్వివాహ చట్టం 1856. సతీ సహగమన నిషేధం చట్టం ఎప్పుడు తీసుకొచ్చారంటే 1829. మహిళల విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన కమిషన్ ఏది అంటే మహిళల విద్యకు అంటే మహిళలు ఎక్కువగా మంది చదువుకోవాలి అనేటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఒక కమిషన్ వేశారు. ఆ కమిషనే చార్లెస్ వుడ్స్ కమిషన్గా మనం చెప్పడం జరుగుతుంది. ఆడపిల్ల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది? ఆడపిల్ల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏదంటే కొన్ని పథకాలను ప్రారంభించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆ పథకాల్లో కొన్ని పథకాలు ఉన్నవి. లేదా పని ప్రదేశాల్లో మహిళలకు మర్యాదకర పరిస్థితులు ఉండేటట్లు ప్రభుత్వం చూడాలని రాజ్యాంగంలో ఏ అధికారం దొరుకుతుంది అంటే మనకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు మనం మహిళలకు గౌరవం ఇవ్వాలి, వాళ్ళు చేసే దగ్గర ఉన్న విధంగా మనకి రాజ్యాంగంలో 42 అధికారణ తెలుపుతుంది. రాజ్యాంగంలో ఏ అధికారణ పురుషులతో సమానంగా మహిళలకు జీవనోపాధి కల్పించాలని పేర్కొంటుంది అంటే 39A. తర్వాత చైల్డ్ హెల్ప్లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అని అడుగుతాడు. పిల్లల కోసం ఒక హెల్ప్లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, అది ఎంత అంటే 1998. మనం 1998 గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మహిళా సాధికారత జాతీయ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే 2010. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ఎన్ని జిల్లాల్లో ప్రారంభించారంటే 100 జిల్లాలు అడుగుతాడు. బేటీ బచావో బేటీ కార్యక్రమాన్ని ఎన్ని జిల్లాల్లో ప్రారంభించారు మొదటికి అంటే 100 జిల్లాలని మనం చెప్పాలి. తర్వాత దేశంలో 4వ హల్ ఉమెన్ పోస్ట్ ఆఫీసులు 2013లో ఎక్కడ ప్రారంభించారంటే విశాఖపట్నం. తర్వాత పార్లమెంట్ శాసనసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తే రిజర్వేషన్ బిల్లు చట్టంగా రూపొందించాలని కేంద్రాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్ర తీర్మానాన్ని ఆమోదించింది 2016 మార్చి 8. ఆపద సమయంలో మహిళలు కాపాడేటకు టెలికాం శాఖ ప్రారంభించిన టోల్ ఫ్రీ నెంబర్ ఏమిటి? అంటే మహిళలకు ఆపద సమయంలో టెలికాం శాఖ ఒక నెంబర్ని ప్రారంభించింది. ఆ నెంబర్ ఏంటంటే 181 181. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులపై వేధింపులకు అరికట్టడం కోసం రాష్ట్రంలో జూనియర్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసిన బృందాలు ఏమంటే కన్యాశక్తి బృందాలు. అడుగుతారు చూడండి, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులపై వేధింపులకు అరికట్టడం కోసం జూనియర్ డిగ్రీ కళాశాలలో ఏ కమిషన్ ఇది చేసినటువంటి బృందాలు ఏవి అంటే కన్యాశక్తి బృందాలు. ఆంధ్రప్రదేశ్ పిల్లల కోసం 100 పడకల సామర్థ్యంతో ఎన్ని ఆసుపత్రులు ప్రారంభించారు? పిల్లల కోసం 100 పడకల సామర్థ్యం ఎన్ని ఆసుపత్రులు అండి? 10 ఆసుపత్రులను ప్రారంభించడం జరిగింది. మాతృత్వ ప్రయోజన పథకం ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది? చూడండి, మాతృత్వ ప్రయోజన పథకం ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే ఒక నరేంద్ర మోడీ ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఈ యొక్క గర్భిణుల కోసం ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ పథకం ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందంటే 2017 జనవరి 1 నుండి కూడా ఈ పథకం అమల్లో ఉంటుంది. తర్వాత మాతృత్వ ప్రయోజన పథకం ప్రకారం అర్హులైన గర్భస్థ మహిళలకు ఎంత మొత్తం నగదును పోషకాహారం నిమిత్తం అందజేస్తారు? 6,000. అంటే ఆ గర్భిణుల కోసం ఎంత ప్రభుత్వం కొంత మొత్తాన్ని ఇస్తుంది
అమౌంట్ని అది 6,000గా ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో స్త్రీ పురుష నిష్పత్తి అధికంగా గల జిల్లా ఏదంటే విజయనగరం జిల్లాలో స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా ఉన్న జిల్లా. తర్వాత భారతదేశంలో స్త్రీ పురుష లింగ నిష్పత్తి ఎంత అంటే 1,943 ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో బాలబాలికల లింగ నిష్పత్తి అధికంగా గల జిల్లా ఏదంటే తూర్పుగోదావరి 970గా ఉంది. ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటి బాలికోన్నత పాఠశాలను ఎక్కడ ప్రారంభించారంటే చూడండి, ఎవరు ప్రారంభించారంటే హిస్టరీలో ఇది దీనికి ఒక చరిత్ర కూడా చూడండి. ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటి బాలికోన్నత పాఠశాలను ఎక్కడ స్థాపించారంటే మనకు రాజమండ్రిలో ఈ యొక్క పాఠశాలను మొదటిగా స్థాపించడం జరిగింది. నేర న్యాయ సవరణ చట్టం నిర్భయ చట్టం 2013 ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందంటే 2013 ఫిబ్రవరి 13. తర్వాత సతీ సహమంగారం చట్టం 1829 ఏ గవర్నర్ జనరల్ కాలంలో రూపొందించారంటే చూడండి బిట్టిన, సతీ సహంగారం చట్టము 1929 ఏ గవర్నర్ ఉన్నారో మనకు గుర్తుకు రావాలి. ఏ గవర్నర్ జనరల్ కాలం అంటే విలియం బెంటిక్ కాలంలో ఈ యొక్క సతీ సహంగారం చట్టం అనేది రావడం జరిగింది. తర్వాత భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరంటే సుచిత్ర కృపలాని, ఈవిడ రాజ్యాంగంలో కూడా ఒక నెంబర్గా కూడా ఉన్నారు. తర్వాత భారతదేశంలో మొదటి మహిళ గవర్నర్ ఎవరంటే సరోజిని నాయుడు. తర్వాత భారతదేశంలో మనం చర్చించుకుంటే సరోజిని నాయుడు మొదటి గవర్నర్గా పనిచేశారు. తర్వాత రాష్ట్ర మహిళా కమిషన్ మొదటి అధ్యక్షురాలు ఎవరంటే శ్రీమతి సుశీలాదేవి. ఎవరండి, రాష్ట్ర మహిళా మొదటి మహిళా అధ్యక్షురాలు అవుతారు, ఇప్పుడు మహిళా అధ్యక్షురాలు అడగచ్చు కాబట్టి మొదటి మహిళా అధ్యక్షురాలు అయితే శ్రీమతి సుశీలాదేవి. మహిళా సాధికారత సంస్థ గవర్నరింగ్ కౌన్సిలింగ్ అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు చూడండి, మహిళా సాధిక సంస్థ గవర్నర్ కౌన్సిల్ అధ్యక్షుడు ఉంటారు, అధ్యక్షుడిగా ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం దానికి వ్యవహరిస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ సమైక్యులన్ని మనం చూసుకున్నట్లయితే గ్రామంలో కొన్ని సమైక్యులు పనిచేస్తున్నవి అవి ఎన్ని అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇఫ్ యూ లైక్.